హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజీ టాక్స్. మాకు ఇక్కడ మార్నింగ్ 11:30కి వర్షం పడుతుందండి. చిన్న వీడియో క్లిప్ యాడ్ చేశాను. ఈరోజు మన రెసిపీ నాటుకోడి కూర అండి. నేను 1/2 కేజీ చికెన్తో ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా చికెన్ని లెమన్, సాల్ట్, పసుపు వేసి వాష్ చేసుకుని సైడ్ ఉంచుకోవాలి. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని 1/2 కేజీ చికెన్కి 4 లేదా 5 స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత హోల్ గరం మసాలా దినుసులు వేసి, ఉల్లిగడ్డ ముక్కలు, గ్రీన్ చిల్లీ, కలియామాకు, పుదీనా, కొత్తిమీర, టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, ఇవన్నీ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. పోపు ఫ్రై అయిన తర్వాత ముందుగానే సాల్ట్, పసుపు, లెమన్ వేసి వాష్ చేసుకున్నటువంటి 1/2 కేజీ చికెన్ని పోపులో వేసి ఫ్రై చేసుకుందాం. హాఫ్ కేజీ చికెన్కి ఒక టమాటా కానీ, 1/2 కప్ కర్డ్ కానీ ఇవి కూడా వేయచ్చండి. నాటుకోడి కర్రీ కదా, అవి లేకుండా ఓన్లీ నేను చూపించబోయేటటువంటి ఈ పద్ధతిలో ప్రిపేర్ చేస్తేనే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. మీ టేస్ట్ని బట్టి మిర్చి పౌడరు, సాల్ట్ వేసుకోండి. మిర్చి పౌడరు, సాల్ట్ వేసి ఓ 5 మినిట్స్ చికెన్ని మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇలా మిర్చి పౌడరు, సాల్ట్ వేసి ఫ్రై చేసుకుంటే చికెన్ మంచి టేస్టీగా ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఆయిల్ సైడ్కి ఫ్లోట్ అవుతుంది. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాం. మీకు ఎంత సూపు కావాలో ఆ సూప్ క్వాంటిటీని బట్టి వాటర్ వేసుకోండి. 1/2 కేజీ చికెన్కి 2.5 లేదా 3 గ్లాసులు అయితే సరిపోతుందండి. ఒకవేళ చికెన్ ఉడకలేదనుకోండి, ఉడకపోతే మనం చెక్ చేసుకొని ఇంకొన్ని వాటర్ అప్పుడు యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి మిక్స్ చేసుకుందాం. మీకు సూప్ ఎక్కువ కావాలనుకున్నప్పుడు కొన్ని వాటర్ ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు కుక్కర్ మీద విజిల్ పెట్టి 5 విజిల్స్ వచ్చే వరకు, సారీ, కుక్కర్ మీద మూత పెట్టి 5 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. ఈలోపు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ధనియాలు, బిర్యానీ ఆకు, గసగసాలు, కుడుక, మరాఠీ మొగ్గ, జీలకర్ర, మిరియాలు, లవంగాలు, సాజీరా, ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఈ దాల్చిన చెక్క, ధనియాలు, ఒక మాటలో చెప్పాలంటే హోల్ గరం మసాలా దినుసులండి. వీటితో పాటు గసగసాలు, కుడుక కంపల్సరీ వేయండి. ఏదైనా ఒక్కటైనా కానీ కంపల్సరీ వేయండి. వీటన్నిటినీ డ్రై రోస్ట్ చేయాలి. డ్రై రోస్ట్ చేస్తేనే మసాలా ఫ్లేవర్ బాగుంటుందండి. ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు చికెన్ని కుక్ చేసుకోవాలి. చూస్తుంటేనే మీకు తెలుస్తుంది కదా చికెన్ కుక్ అయిందండి. ఒకవేళ కుక్ అవ్వలేదనుకోండి, మరలా మూత పెట్టుకొని చికెన్ ఉడికేంతవరకు 2 లేదా 3 1 అనేది మీ ఇష్టం. చికెన్ కుక్ అయిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా హోల్ గరం మసాలా దినుసులతో మసాలా, ఆ పౌడర్ని వేద్దాం. కర్రీ టేస్ట్ అంతా ఈ మసాలాలోనే ఉంటుందండి. కుడుక కానీ, గసగసాలు కానీ రెండు వేసినా ఓకే, లేదా కుడుకైనా గసగసాలైనా మసాలాలో ఉండేటట్లు మీరు చూసుకోండి. డ్రై రోస్ట్ మాత్రం కంపల్సరీ చేయండి హోల్ గరం మసాలా దినుసుల్ని. చికెన్ కుక్ అయిందండి. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా వేద్దాం.
మీరు కర్రీని ఇలా సూప్ టైప్లో ప్రిపేర్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇక మనం కర్రీని తీసుకోవచ్చండి, చికెన్ ఉడికింది కాబట్టి. అలా కాకుండా డ్రై రోస్ట్ కావాలి అని అనుకున్నప్పుడు మనం ముందే కర్రీ ప్రిపేర్ చేసుకునేటప్పుడే కొన్ని వాటర్ తక్కువ వేసుకొని ఇలా 5 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోండి. అంటే వాటర్ అంతా డ్రై రోస్ట్ అయ్యేంత వరకు ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుందండి. ఇంకొంచెం గ్రావీ చిక్కగా కావాలనుకున్నప్పుడు ఇంకో 5 మినిట్స్ కుక్ చేసుకోండి. నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సూప్ కావాలనుకున్నప్పుడు ఇలా మనం తీసేసుకోవచ్చు. ఇంకొంచెం చిక్కగా కావాలనుకున్నప్పుడు 5 మినిట్స్ కుక్ చేయండి. డ్రై రోస్ట్ కావాలనుకున్నప్పుడు పైన మూత తీసి ఇంకో 5 మినిట్స్ ఎక్స్ట్రా కుక్ చేసుకోండి. చూస్తున్నారు కదా, మసాలా మాత్రం డ్రై రోస్ట్ చేసినటువంటి హోల్ గరం మసాలా దినుసులతోనే మసాలా ప్రిపేర్ చేసుకోండి. ఇంకా మీరు చికెన్ మసాలా కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ పద్ధతిలో ఒకసారి ట్రై